വെൽക്കം ബാക്ക് ടു അവർ യൂട്യൂബ് ചാനൽ ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి ఒక జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అని అనమాట సో ఎవరికైనా ఇండిగో ఎయిర్లైన్స్లో జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు సో మీరు ఓన్లీ ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే కనుక మనకు ఈ యొక్క ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్పోర్ట్లో అది కూడా హైదరాబాద్ లొకేషన్లో అయితే ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వీళ్ళకు సంబంధించిన ఎయిర్పోర్ట్స్లో అయితే మనకు జాబ్స్ అనేది కూడా లొకేషన్స్ అనేది కూడా వర్క్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ యండిగో ఎయిర్లైన్స్కి జాబ్స్కి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎండ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలు వచ్చేసి నేను క్వాలిఫికేషన్ కావచ్చు డిసిగ్నేషన్ పేరు కావచ్చు ఎవరి ఎలిజిబుల్ అదే విధంగా శాలరీ ఎంత ఇస్తుంది ఎలా ప్రాసెస్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే ఎండ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో మనకు ఇప్పుడు ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్లో ఉన్న లోడర్స్ అండ్ డ్రైవర్ టూ జాబ్ రోల్స్ కోసం అయితే ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు హైదరాబాద్ లొకేషన్ నుండి అయితే ఒక జాబ్ సరింగ్స్ కూడా చేస్తున్నారన్నమాట సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బేసిక్ క్వాలిఫికేషన్ అన్నమాట ఎవరైతే ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మినిమం ఎస్ఎస్సి పాస్ అయ్యి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క జాబ్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఎస్ఎస్సి కావచ్చు లేకపోతే దాంతోపాటు మనకు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు దాంతోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అంటే మీరు ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట సో ఈ యొక్క జాబ్స్కి మేల్ మేల్ అటె మేల్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఫీ మేల్ ఫీమేల్స్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్లో ఉన్న లోడర్స్ డ్రైవర్ జాబ్స్కి వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పురుషులు వాళ్ళకు మాత్రమే ఈ యొక్క జాబ్స్ అన్నమాట సో మనకు ఈ యొక్క జాబ్లు వచ్చేసి సో ఈ యొక్క లోడర్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ఈ యొక్క జాబ్స్కి మనకు శాలరీ ఎంత పే చేస్తారంటే పద్నాలుగు వేల నాలుగు వందల నుండి పద్దెనిమిది వేల వరకు అయితే నెలకు మనకు శాలరీ అనేది కూడా పే చేస్తారనమాట సో ఇక ఏదైతే లోడర్స్ అండ్ డ్రైవర్ జాబ్ రూబుల్స్ అయితే ఉన్నాయో దానికి ఒక ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి పద్నాలుగు వేల నుండి అయితే పద్దెనిమిది వేల వరకు అయితే మనకు శాలరీ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సో దీంట్లో మనకు ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనకు ఇండిగో ఎయిర్లైన్స్లో ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో యొక్క ఫిఫ్టీన్ జాబ్ రోబుల్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు లొకేషన్ సో వర్క్ లొకేషన్ ఎక్కడంటే మనకు హైదరాబాద్ సో హైదరాబాద్లో ఉన్న వీళ్ళకి సంబంధించిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు లోడర్స్ డ్రైవర్ జాబ్ రోల్స్కి అయితే హైదరాబాద్ లొకేషన్లో ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ కోసం అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఓన్లీ ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే కనుక మనకు జాబ్ జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీళ్ళు వచ్చేసి రేపు ముప్పై తారీఖు నాడు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నాడు అయితే వికాస కలెక్టరేట్ కాకినాడ సో వికాస కలెక్టరేట్ కాకినాడలో వచ్చేసి డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు మీరు ఆ వాకింగ్ డ్రైవ్స్ అని అటెండ్ అయితే కనుక ఆ యొక్క జాబ్ అనేది కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ దగ్గర పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి పాస్పోర్ట్ లేకపోతే కనుక మీ యొక్క సర్కిల్ ఉన్న డిఎస్పీ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అయితే మీరు పర్మిషన్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇంటర్వ్యూ పర్పస్ వర్క్ అయితే మీరు పర్మిషన్ తీసుకోవచ్చు వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు మీ పాస్పోర్ట్ అయితే అప్లై చేసుకుని దాని తర్వాత అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన అన్ని వెబ్సైట్ యొక్క ఇంటర్వ్యూ లొకేషన్ కావచ్చు అదేవిధంగా డేట్ కావచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుండి అయితే మీరు యొక్క జాబ్స్ అనేది కూడా ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్